హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా మైవల్ తెలుగు ఛానల్. సో ఈరోజు నేను మీతో ఒక మోరల్ స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో స్టోరీ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఒక ఇంట్లో 70 సంవత్సరాల వయసున్న తండ్రి, 40 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒకరోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది. అది ఏమిటి అని తండ్రి కొడుకుని అడిగాడు. కాకి అని చెప్పాడు ఆ కొడుకు. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత అదేమిటి అని అడిగాడు తండ్రి. ఇప్పుడే కదా కాకి అని చెప్పాను అన్నాడు కొడుకు. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత అదేమిటి అని అడిగాడు తండ్రి. కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో అది కాకి కాకి అని గట్టిగా చెప్పాడు. మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత అదేమిటి అని అడిగాడు తండ్రి. కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు, ఎందుకు నాన్న ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు, అది కాకి అని 4 సార్లు చెప్పాను, అర్థం కావట్లేదా అని అంటాడు ఆ కొడుకు. కొంచెం సేపటి తర్వాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజీ తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చాడు ఆ తండ్రి. అందులో ఈ విధంగా రాసి ఉంది, ఇవాళ నా 3 ఏళ్ల కొడుకు నాతో పాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అదేమిటి నాన్న అని వాడు నన్ను 23 సార్లు అడిగాడు. ప్రతిసారి నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పాను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది. కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పాడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడం వల్ల 4 సార్లు అడిగితేనే కొడుకు విసుక్కుంటున్నాడు. సో ఈ స్టోరీ వల్ల మోరల్ ఏంటంటే, నీతి. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. వాళ్ళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాము అంటే, ఆయన ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి ఓన్లీ మన పేరెంట్సే కారణం. సో తల్లిదండ్రులను ఎవరైనా సరే బాగా చూసుకోండి. సో వాళ్ళు లేనిది మనం ఈరోజు ఈ స్టేజ్లో లేము, అసలు ఉండేవాళ్ళమే కాదు. సో అందుకే ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళను హ్యాపీగా చూసుకోండి. సో ఇలా ఏజ్ అవ్వగానే ఆర్ఫన్స్ హోమ్ అని వేస్తున్నారు, సో అలా వేయకుండా ఇంట్లోనే చూసుకోండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.